తో పాటు అమితాబ్ బచ్చన్ గారికి ఢిల్లీ వెళ్తుంటే అన్నారు, సార్ మీ మీటింగ్ నేను అటెండ్ అయ్యాను 22, మా మహనాడుకు 40 కోట్లు ఖర్చు అవుతుంది, అప్పుడే 40 కోట్లు వచ్చిన వాళ్ళు ఉండరు, ఉన్నోళ్ళు నిలబడతారు, నిలబడిన వాళ్ళు పారిపోతారు, మేము ఒక గంట వాళ్ళు నిలబెట్టలేము, మీ మీటింగ్లకు వచ్చిన వాళ్ళు లక్షల లక్షల మంది ఎందుకు నిశ్శబ్దంగా ఉంటారంటే నేను ఆ మాట అన్నా, మీరు మనస్సుకి శాంతి ఇస్తారా, శరీరానికి ఆరోగ్యం ఇస్తారా, దైవ మాటలు ఏమైనా చెప్తారా, మీరంతా అబద్ధాలు సొల్లు మాటలే కదా, మీరు ఏదో డబ్బులు పెట్టి ఖర్చు పెడితే వాళ్ళు వస్తారని. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు వాగ్దానాలు ఒక్కసారి చూద్దాం, రైతులకు 2 కోట్ల 2 లక్షల రుణమాఫీ అంట, రైతులకు ఉచిత వైద్యం అంట, రైతులకు గిట్టుబాటు ధర అంట, రైతులకు విత్తనాలకింత, గోంగూరకింత, మిరపకాయకింత, ఉల్లిపాయకింత, చల్లికాయకంత, తలకాయకింత, దీనికింత, దానికంత అని వర్ణిస్తున్నారు. ఈ రేవంత్ రెడ్డి వర్ణిస్తుంటారు, నీకెవడరా ఇచ్చాడు ఇలా వర్ణించమని ఆయన రాహుల్ గాంధీ చూస్తున్నాడు. మీకు భాష రాదు కదా, నేనేం చెప్తే నేను చెప్పలే అని ఈయన ఫోన్లే చెప్పలే. మరి ఒక ఆయన ప్రశ్నించాడు అది మీడియా మిత్రుడు, ఇది కేవలం ఈ తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికేనా, మరి ఇప్పుడు మీరు మర్చిపోయారా మీరు దేశ పార్టీ అని, దేశంలో అనేక రాష్ట్రాల్లో మీ మరి మీ కాంగ్రెస్ పార్టీ ఎదుగుతుంది కదా, మరి మీరు ఎందుకు ఆ రాష్ట్రాల్లో ఈ వాగ్దానాలు నెరవేర్చలేదు, నెరవేర్చితే పంజాబ్ లో మళ్ళా మీరు అధికారంలోకి వచ్చి వద్దురు కదా, చిత్తు చిత్తుగా ఈ సంవత్సరంలోనే 5 రాష్ట్రాల్లో మార్చి ఏప్రిల్లో కనీసం డిపాజిట్లు లేకుండా ఓడిపోయారు కదా, మర్చిపోతున్నారు. ఈ మాయా మాటలు తెలంగాణ ప్రజలు విని మోసపోతారా, అలాంటి దద్దమ్మలు ఇంకెవరైనా తెలంగాణలో ఉన్నారా, అంటే తెలంగాణ రైతులు మీరు ఏమనుకుంటున్నారు, తెలంగాణ నిరుద్యోగులు మీరు ఏమనుకుంటున్నారు, తెలంగాణ ఉద్యోగులు మీరు ఏమనుకుంటున్నారు, తెలంగాణ మీడియా మిత్రులను మీరు ఏమనుకుంటున్నారు, ఇదంతా మీరు పెట్టే ఉండలు తిని మోసపోయే మోసగాళ్ళనుకుంటున్నారా, ఆ కాలం పోయింది కాబట్టే మీకు దేశంలో ఎక్కడ డిపాజిట్లు రాకుండా కనీసం 544 సీట్లలో 54 సీట్లు కూడా మీరు 2019లో గెలవడానికి కారణమేంటి, 70 సంవత్సరాల్లో మీరు చేసిన మోసాలే మర్చిపోకండి, మీరు ప్రజలను మోసం చేశారు, దేశాన్ని మోసం చేశారు, ఇటలీ నుండి వచ్చి దేశాన్ని పక్కన పెట్టి అమెరికా ఇతర దేశాలు ఇచ్చిన ఆజ్ఞలను పాలించి చివరికి నా పీసీ మిషన్ కూడా 2005 జూలై 5 చేసింది క్యాన్సల్ చేసింది కాంగ్రెస్ పార్టీయే కదా, లక్షల అనాథల కడుపు కొట్టింది కాంగ్రెస్ పార్టీయే కదా, 40 లక్షల వితంతుల కడుపు కొట్టింది కాంగ్రెస్ పార్టీయే కదా, కాంగ్రెస్ నాయకులందరూ 55 మంది ఎంపీలు లెటర్లు రాశారు, ఈ రాజగోపాల్ రెడ్డిలు ఏంటి నా పేర్లే మర్చిపోయాను, ఆ పెప్పర్ స్ప్రే అంటారా ఆయన విజయవాడ ఆయన ఎంపీ, ఈ డి శ్రీనివాసులు అప్పుడందరూ చాలా మంది ఎంపీస్ ఉండేవారు, ఈ అహ్మద్ పటేల్, ఈ సల్మాన్ ఖుర్షిద్, కపిల్ సిబ్బల్, సంతోష్ బాగ్రోడియా, గులాబ్ నబీ ఆజాద్, వీళ్ళందరూ మన ఛారిటీ సిటీకి వచ్చి సోనియా గాంధీకి చెప్పి అమ్మా తల్లి ఆ లెటర్లు చూడండి 55 లెటర్లు, రాజశేఖర్ రెడ్డి గారు కూడా లెటర్ రాశారు, ఈయన చెప్పిస్తే మన కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోద్ది, సుధాకర్ రెడ్డి గారు ఇప్పుడు ఎమ్మెల్సీ ఖమ్మం బీజేపీలో ఉన్నారు, ఆయన లెటర్ చదివితే అమ్మా ఈయన మాకు దైవుడు, ఈయన హైందువులకే కూడా ఈయన దైవం, ఈయన కడుపు కొడితే ఈయన పీస్ మిషన్ ఆపితే మనకు దిక్కు లేకుండా పోద్ది, మీరు ఇమీడియట్ గా రెస్టోర్ చేయకపోతే అని రోషన్ గారు లెటర్ చదవండి, మీడియా మిత్రులు చదవండి, కాంగ్రెస్ భూస్థాపితం అయిపోయిన తర్వాత ఈయన మళ్ళా
ఇప్పుడు ఫోర్త్ ప్లేస్ లో ఉన్నారు నేను వచ్చిన తర్వాత తెలంగాణలో నిన్నటి వరకు మొన్నటి వరకు థర్డ్ ప్లేస్ లో ఉన్నారు ఇప్పుడు ప్రజాశాంతి పార్టీ నేను ఫస్ట్ ప్లేస్ లో ఉన్నానని మీకు తెలుసు టిఆర్ఎస్ ఇంకా సెకండ్ ప్లేస్ లో ఉంది బీజేపీ థర్డ్ ప్లేస్ కు వచ్చేసింది కాంగ్రెస్ ఫోర్త్ ప్లేస్ కి వెళ్ళిపోయింది హైదరాబాద్ లో 3 లక్షలకు 3000 ఓట్లే పడ్డం 1% ఇక్కడ 0.5% ఆంధ్రాలో కాంగ్రెస్ నాయకులారా రేవంత్ రెడ్డి పాపం మన గవర్నర్ని కలిసినప్పుడు నిన్న రాత్రి నేను గవర్నర్ని కలిసినప్పుడు ఇంకా 20-30 మంది ఆ గవర్నర్ ఆఫీస్ లో ఉంటుంటే సార్ మీతో సెల్ఫీలు దిగొచ్చా కాంగ్రెస్ నాయకులారా నాతో మీరు సెల్ఫీలు తీసుకున్నారు మంచిదే కానీ మీరు మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో మంచి వాళ్ళు ఉన్నారు ఉండబట్టే కపిల్ సిబ్బల్ గారు గులాం నబీ ఆజాద్ సుశీల్ కుమార్ సింధే చిదంబరం లాంటి వారు సోనియా గాంధీ మాకు వద్దు రాహుల్ గాంధీ మాకు వద్దు ప్రియాంక గాంధీ మాకు వద్దు ఆ గాంధీ పేరు మాకు వద్దు నాకు గాంధీని పెట్టండి అని 23 25 కులో 23 నేతలు కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి G23 అని కలిసి ఆగస్టు 9న మీటింగ్ కి అటెండ్ అయ్యి మమతా బెనర్జీ మాయావతి అఖిలేష్ యాదవ్ శరత్ పవర్ నితీష్ కుమార్ నవీన్ పట్నాయక్ కేజ్రీవాల్ స్టాలిన్ లాంటి వారంతా మా కపిల్ సిబల్ గారు నాకు మంచి కోఆర్డినేటర్ ఆయన మీటింగ్ కు వచ్చిన వారే కదా కాంగ్రెస్ ముక్కలైపోయి జీరో అయిపోతే నా తెలంగాణ బిడ్డలు ఒక్కసారి ఆలోచించండి దేవుడు నన్ను పంపించలేదా నేను మీకు న్యాయం చేయలేదా నేను లక్షల కోట్లు తేలేదా అనాథలను వితంతులను నేను ఆదుకోలేదా మరి నేను వచ్చిన తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండడం అది న్యాయమా అదే నిన్న హనుమంతరావు గారితో అన్నా అదే మొన్న డి శ్రీనివాసరావు గారితో చెప్పా లేదు సార్ నేను టిఆర్ఎస్ లో ఉన్నా త్వరలో బయటకు వస్తా ఈ కేసీఆర్ నా పాదాలు పట్టుకుని కేటీఆర్ వీళ్ళంతా నా పాదాలు పట్టుకుంటే నాకు ఎంపీ ఇస్తారంటే నేను చేరా మీరు వచ్చారు నేను టిఆర్ఎస్ లో నుండి బయటకు వచ్చేస్తా అనేక మంది కాంగ్రెస్ నాయకులు నన్ను కలుస్తున్నారు విశ్వేశ్వర రెడ్డి గారు చాలా మంచి లేడు విన్నాను ఆయన పేరు అప్పుల్లో హాస్పిటలేదు అలాంటి మంచి నాయకుల్ని కాంగ్రెస్ పార్టీ పోగొట్టుకుంది టిఆర్ఎస్ పార్టీలు పోగొట్టుకున్నారు ప్రజాసేవ చేద్దామన్న వారు అలాంటి వారిని ఎందుకు ఇంకా బయట ఉంటారు మీరు మీ ప్రజాశాంతి పార్టీ గత 3 సంవత్సరాలుగా నేను దేశమంతా తిరుగుతున్నాను రాష్ట్రాలన్నీ తిరుగుతున్నాను వచ్చే 2 సంవత్సరాలు ప్రతి నియోజకవర్గం తిరుగుతాను ఈ టిఆర్ఎస్ పార్టీ గురించి చెప్పాలంటే బుక్ రాస్తే సరిపోదు చూసారా నిన్న ఒక ముస్లిం అమ్మాయిని నడి రోడ్డు మీద చంపిస్తే మాట్లాడే పోలీసు లేడు ఇన్వెస్టిగేషన్ చేసే ఆఫీసర్ లేడు టిఆర్ఎస్ మీద కేసులు పెడతామని కొద్ది రోజుల క్రిందట ఒక లాయర్ కుటుంబం తిరుగుతుంటే బస్సుల్లో చూస్తుంటే ఆ లాయర్ కుటుంబాన్ని ముక్క ముక్కలు చేసిస్తుంటే ఎక్కడ ఏమైంది కేసీఆర్ ఫార్మ్ హౌస్ లో పడుకుంటే కేటీఆర్ ఎక్కడ తిరుగుతున్నాడు అమెరికాలో తిరుగుతుంటే తెలంగాణ ప్రజలకు ఎంత అన్యాయం జరుగుతుంటే దౌర్జన్యంగా పోలీసులు ప్రవర్తిస్తుంటే రైతులకు అన్యాయం నిరుద్యోగులకు అన్యాయం ఉద్యోగులకు అన్యాయం రాష్ట్రం అప్పుల పాటలు 4,12,000 కోట్లు అప్పు చేసేస్తే నేను అన్న మాటలో ఒక్కటేనా అబద్ధం ఉందా